కొంతకాలం క్రితం బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణబీర్ కపూర్ తో బ్రేకప్ చేసుకుంది కత్రినా. పెళ్లి కాకుండానే కొత్త ఫ్లాట్ లో కొన్నాళ్ళు లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్న ఈ జంట పెళ్లికి ప్రిపేర్ అవుతారనుకుంటే బ్రేకప్ తో షాక్ ఇచ్చారు. ఆ తర్వాత రణబీర్ మెల్లగా శ్రీలంకన్ బ్యూటీ జాక్లిన్ ప్రేమలో సేదు తీరుతున్నాడు. ఆమెపై తనకు సర్వాధికారాలు ఉన్నాయంటూ తలా తోకాలేని ఎవ్వరికి అర్థం కాని స్టేట్మెంట్ ఇచ్చి సైలెంట్ అయిపోయాడు. దాంతో ఇన్నాళ్ళు ఎవరితో ప్యాచప్ అవ్వాలని ఎదురు చూసిన కత్రినా కొద్దిగా లేట్ చేసినా వెయిట్ ఉన్న వ్యక్తినే పట్టింది. ఇండియన్ టాప్ మోస్ట్ బిలియనీర్ అయిన ముఖేష్ అంబానీ పుత్రరత్నం అయిన ఆకాష్ అంబానీతో ప్యాచప్ అయ్యి క్లోజప్ ప్యాడ్లా నవ్వులు చిందిస్తుంది. క్యాట్ ఏజ్ 33, ఆకాష్ కి 25. ఏజ్ గ్యాప్ను కూడా దాటి ఆకాష్తో అనుబంధం ఏర్పరచుకుంది కత్రినా. ఇదేదో రహస్యంగా జరుగుతున్న వ్యవహారమో కావాలని కల్పించిన గాసిప్పో కాదు. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ ఇచ్చిన దివాళీ పార్టీకి ఒకే కారులో వచ్చి తమ రిలేషన్ని కన్ఫర్మ్ చేశారు ఈ జంట. మొత్తానికి 33 ఏళ్ళ ఈ లండన్ బ్యూటీకి ఫ్లాట్ అయిపోయాడు ఈ యంగ్ బిజినెస్ మ్యాన్. అయితే ఈ రిలేషన్ అందరి యాక్సెప్టెన్స్తో పెళ్లి వరకు వెళుతుందా, ఓన్లీ ఫ్రెండ్షిప్తోనే బ్రేకప్గా మిగిలిపోతుందా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. సంవత్సరం క్రితం పెద్దరేవి దగ్గర సుబ్బరాజు గారు లేఅవుట్లో కనుగొన్నాను, గుర్తుందా? ఇప్పుడు గుర్తురాదులే, అప్పుడు కూడా 10 లక్షలే, ఇప్పుడు 10 లక్షలు అంటే లేదు. నీ 10 లక్షలు అక్కడ పెట్టుంటే ఈ పాటి 1 కోటి రూపాయలు అవును. బాధపడుకో, అసలు నీకు చెప్పకుండా ఉండాల్సిందే. కొంచెం ఓదార్చోయా. ఎంత బ్యాడ్ లక్ రా, ఏదో ఒక 4 రోజుల దాకా నిద్రాడుతుంది మనం ఇచ్చింది దెబ్బకి. అలా అందంగా ఉంటే చూడలేరు మీరే. నేనే కాదు మా అమ్మ కూడా ఇంతే.